హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్. రాజమౌళి తన సినిమాలను ఏ విధంగా మార్కెట్ చేస్తాడు అనేది అందరికీ తెలిసిందే. తన సినిమాలను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా మేకింగ్ వీడియోలు మరియు ప్రోమోలను విడుదల చేస్తూ ఉంటాడు. సినిమాను పీక్స్కు తీసుకువెళ్ళడానికి ట్రైలర్ను చివర్లో విడుదల చేస్తాడు. ఇప్పుడు RRR సినిమాకు కూడా అలానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజ్ చేయగా, ఇప్పుడు ఇటీవలే రోర్ ఆఫ్ RRR ఉంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందే చూసాం. ఈ మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా మేకింగ్ వీడియోను ఒక డాక్యుమెంటరీగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఆ డాక్యుమెంటరీకి గాను సదరు ఓటీటీ భారీ మొత్తంను చెల్లిస్తున్నట్టుగా చెబుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ నుండి మొదలుకొని షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వరకు, ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు విడుదల అన్ని విషయాలను కూడా డాక్యుమెంటరీలో చూపించబోతున్నారట. మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది చూడాలి. డాక్యుమెంటరీగా సినిమా మేకింగ్ను తీసుకురావడం ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగి ఉండదు. కనుక RRRకు మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కింది. కాగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ RRR. స్వాతంత్ర సమరయోధుల కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ ఫిల్మ్ ధాబా. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.